ఎంత సన్నగా ఉంది, బా ఏం ఎక్సర్సైజులు చేస్తుంది. అయినా ఈ డైటింగ్లు తగ్గడాలు మనం స్ట్రెయిన్ కూడా. ఈ సోషల్ మీడియా మహా తెలివిగలది. మన బుర్రలో ఏదైతే ఆలోచన నడుస్తుంటుందో అదిగో దానికి సంబంధించిన వీడియోలే టప్పి 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 అని పాపప్ అయిపోతూ ఉంటాయి. నువ్వు బొద్దుగా ఉంటే బాగున్నావు, కొంచెం సన్నగా ఉంటే చాలా చాలా బాగుంటావు అని సెలవిచ్చారు మా శ్రీవారు. ఆయన ఏదో పెద్ద సన్నగా ఉన్నట్టు, నేను చాలా లావుగా ఉన్నట్టు, అంటే మరీ లావుగా ఉన్నామని మొహం మీద చెప్తే ఎత్తి కుదేస్తారు కదా, అందుకే భయపడిపోయాను. ఆ మాత్రం భయం ఉండడం మంచిదే. ఎట్లెట్లా ఆయనకి బుర్ర ఉండడం వారసత్వం అట, నేను బొద్దుగా ఉండడం మాత్రం నా సోమరితనం అట. తాగుతుంది వీళ్ళకి అట్లాగా, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అరే నేను కూడా బాగా డీప్గా థింక్ చేశాను, కొంచెం తగ్గితే ట్రెండ్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈజీగా బరువు తగ్గడం ఎలా టప టప టైప్ చేసా. వీడియోలు వచ్చి పడ్డాయి, అది చూసి నాకు చాలా టెన్షన్ వచ్చింది. వెంటనే మళ్ళా మార్చి టైప్ చేశా, ఈజీగా తింటూ ఎక్సర్సైజ్ లేకుండా బరువు తగ్గడం ఎలా అని కొట్టా. ఏ థంబ్నెయిల్ నన్ను అంత ఆకర్షించలేకపోయాయి. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఎంబీఏ వరకు ఫాస్టింగ్లు వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్క వీడియో. ఆ వీడియో థంబ్నెయిల్ చూసి చాలా ఎక్సైట్మెంట్కి గురయ్యా నేను. ఆహా చూడగానే క్లిక్ చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 వరకు ఏదైనా ఎంత కావాలన్నా తినేచ్చు. 6 నుంచి మర్నాడు పొద్దున వరకు మాత్రం ఏమీ తినకూడదు, మంచినీళ్ళు కూడా ఆలోచించుకొని తాగాలి. సరే బాగుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిన్న ఫుడ్ బాడీలో ఎలాగో స్టాక్ ఉంటుంది, సాయంత్రమే కదా కళ్ళు మూసుకొని నిద్రపోతే అయిపోతుంది అని అనుకున్నా. ఓకే పాటిద్దాం అనుకుని స్టార్ట్ చేశా. 6 తర్వాత తినడం స్టాప్ చేశాను. 7 మా సంతానం వచ్చారు, అమ్మా పార్కులోకి వెళ్ళి ఆడుకుందామని. సరే వాకింగ్ కూడా కానిచ్చినట్టు ఉంటుందని వాళ్ళతో పాటు బయలుదేరా. అప్పుడు నాకు అర్థమైంది, పార్క్లో ఉన్న ఎక్విప్మెంట్తో కాదు మధ్యలో నన్ను బద్దిలా చేసి ఆడుకున్నారు మా సంతానం. ఆకలి కరకరలాడింది, మంచినీళ్ళు తాగి ఆపుకున్నాను. ఆ వెంటనే శ్రీవారు వచ్చారు. ఆయన కన్నం పెట్టి అత్తమామని చూసి పిల్లల వెనకాల పడి వాళ్ళని చదివించి అన్నం పెట్టి పడుకోబెట్టేసరికి 9:30 ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయా. వెంటనే గబగబా తింటే అప్పుడు సర్దుకుంది కాస్త నీరసం మనిషినయ్యా. అప్పుడు ఒక విషయం మాత్రం అర్థమైంది, ఈ పరువు తగ్గాలి, అందంగా అవ్వాలి, స్లిమ్గా అవ్వాలంటే విపరీతమైన మోటివేషన్తో పాటు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటారు. అది లేకుండా మనం డైటింగ్లు చేసేసి నీరసం వచ్చి పడి అలసి సొలసి తర్వాత మనకెవరు చేస్తారు. అందుకే మనలాంటి 24 పనిచేసే లేడీస్ ఇదిగో సదరి ఎక్సర్సైజులకి డైటింగ్లకి కాస్త దూరంగా ఉండడమే బెటర్. ఏమంటారు మై డియర్ లేడీస్?